our honorable correspondent sir posted the flag and dedicated to our nation. Now let's play the national anthem. అధినాయక జయ హింద్ భారత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్సల వందా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే ఇన్ఛార్జెస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఇన్ఛార్జెస్ ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అబౌట్ యువర్ హౌసెస్ నౌ రిమైనింగ్ స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మార్చ్ ఫాస్ట్ స్టాండ్ అవర్ ఆనరబుల్ కరెస్పాండెంట్ సార్ Yeah.
SPL Mahesh from 10th standard, ASPL Siddhartha from 10th standard, and sports in charge Rakesh from 9th standard. జీవించాం. 78 సంవత్సరంలో అడుగు పెట్టాం. స్వాతంత్రం వచ్చాక 77 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 78 సంవత్సరంలో అడుగు పెట్టాం. వాళ్ళు ప్రాణాలని త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చి మనం స్వేచ్ఛగా ఉండేట్టు వాళ్ళు చేశారు. అయితే వాళ్ళు చేసిన త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అలాంటి త్యాగమూర్తులు, ధన్యజీవులు, అమర జీవుల్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. వారి యొక్క త్యాగాల్ని ఎప్పటికీ మనం గుర్తు చేసుకుంటుండాలి. ఇప్పుడు మనం కూడా వారిలాగా త్యాగాలు చేసిన పని లేదు, ఎందుకంటే మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. మనల్ని రక్షించడానికి జవాన్లు, మిలిటరీ, ఆర్మీ మన భారతదేశ సరిహద్దుల్లో ఉండి వారి ప్రాణాలని పణంగా పెట్టి మన దేశానికి మనకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి మన దేశానికి రక్షణగా ఉన్న జవాన్లని, ఆ మిలిటరీని, ఆర్మీని మనం ఎప్పటికి కూడా రెస్పెక్ట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మన ప్రాణంలో కూడా ఒక ఆర్మీ, ఒక జవాన్ ఉన్నారు. చూసారా? ఎవరైనా చూసారా? యుద్ధాలు కానీ ప్రమాదాలు కానీ రాకుండా కాపాడుతూ మనకు రక్షణిస్తున్నారు. కాబట్టి ఇలాంటి జవాన్లకి మనం ఎప్పుడు కూడా రుణపడే ఉంటాం. కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తుండాలి. ఇలాంటి ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు అనేక మంది వేలల్లో కాదు, లక్షల్లో ఉన్నారు మన బోర్డర్లో. వాళ్ళు ఎప్పటికి కూడా తుపాకీ గుళ్ళకి వాళ్ళ యొక్క గుండె నాటి పెట్టి మనల్ని రక్షిస్తున్నారు. మనమేం చేయాలి చెప్పండి? వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. మళ్ళీ ఎలాంటి వేరే పలు దేశాల నుండి ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఇలాంటి జవాన్లు మనల్ని కాపలా కాస్తూ వారి ప్రాణాలని త్యాగం చేస్తూ మనకు రక్షణగా ఉన్నారు. మరి మనమేం చేయాలి చెప్పండి? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? మన కర్తవ్యం ఏంటి చెప్పండి? ఇక్కడ మీ కర్తవ్యం ఏంటి చెప్పండి? ఎవరు మాట్లాడలేదు. మీ కర్తవ్యం ఏంటిది? మీరు ప్రాణాలను బలంగా పెట్టక్కర్లేదు, ప్రాణాలు అర్పించక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మీ కుటుంబాన్ని జీవులుగా, ఒక నిజాయితీగల ఆఫీసర్లుగా, నిజాయితీగల పౌరులుగా మీరు రూపొందాలి. నేటి బాలలే రేపటి పౌరులు. రేపు భారతదేశాన్ని పాలించాల్సిన వాళ్ళు, భారతదేశం యొక్క ఉన్నతిని పెంచేవాళ్ళు మీరే. కాబట్టి మీరు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడి మంచి మంచి స్థాయికి వచ్చి మంచి మంచి ఆఫీసర్స్గా ఉండాలి. మరి మా కర్తవ్యం చెప్పండి, మేమేం చేయాలి? మా కర్తవ్యం మేము నిర్వర్తిస్తున్నామా లేదా? మేమేం చేయాలి? మీకు మంచి ఉపాధ్యాయులను ఇవ్వాలి, మీకు మంచి విద్యను అందించాలి, మీకు మంచి వసతులు కల్పించాలి. మరి అలాంటి విషయాల్లో మేము ఎలా ఉన్నామో మీకు కానీ మీ టీచర్లకు కానీ అవగాహన ఉంటుంది. వింటున్నారా విద్యార్థులారా? చూడండి, అవర్ స్కూల్ మోటో రైట్ ఎడ్యుకేషన్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. మరి మీకు రైట్ టీచర్స్ ఉండి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వడానికి కష్టపడుతున్నారా? సే అందరు టీచర్స్ రైట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? మీకు మంచి విద్య ఇస్తారా? సే ఎస్ఆర్ నో. మరి మీరేం చేయాలి చెప్పండి ఇప్పుడు ఫైనల్గా? వాట్ అబౌట్ యువర్ డ్యూటీ?
చెప్పే లెసన్స్ ని శ్రద్ధగా వినాలి. అందరూ అందరూ కూడా అర్థం చేసుకోండి, చెప్పే లెసన్స్ ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని మీరు ఒక మంచి స్టూడెంట్ గా, ఒక బెస్ట్ స్టూడెంట్ గా గుర్తింపు తెచ్చుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ ని గెయిన్ చేయాలి. ఓకేనా? కాబట్టి మీరు నేటి పౌరులే రేపటి పౌరులు. మీరు మంచి వాళ్ళుగా తయారు కావాలంటే మా డ్యూటీ మేము పర్ఫెక్ట్ చేయాలి. అలాగే మీ పేరెంట్స్ కూడా మంచి కోఆపరేషన్ ఉండాలి. చూడండి, మంచి వాళ్ళు అంటే ఇక్కడ మన ఇన్స్టిట్యూట్కి మంచి టీచర్స్ అంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మన ఇన్స్టిట్యూట్ని డెవలప్ అవ్వడానికి వాళ్ళు కృషి చేయాలి. అలాగే మంచి ఎడ్యుకేషన్ మీరు గెయిన్ చేయాలి. అలాగే సంస్థకి, మన ఇన్స్టిట్యూట్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇన్స్టిట్యూట్ బాగోవడం కోసం ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ టీచర్స్, నాట్ ఓన్లీ మేనేజ్మెంట్, స్టూడెంట్స్, అలాగే డ్రైవర్స్ కానీ, ఐఎంఎల్ కానీ, ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే. సంస్థ యొక్క ఆస్తులు కానీ, సంస్థ యొక్క వస్తువులు కానీ దేన్ని కూడా బ్రేక్ చేయకుండా, డ్యామేజ్ చేయకుండా, నష్టపోకుండా సర్వం పనిచేసి ఇన్స్టిట్యూట్ ని డెవలప్ చేయడానికి కృషి చేయాలి. అలాగే మీరు మంచి నాటి తీసుకొని మంచి పౌరులుగా, మంచి ఆఫీసర్స్ గా, ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఐఐటిఎన్ డాక్టర్స్, ఇంజనీర్లుగా మంచి ఆఫీసర్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.